ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे. ఈ క్లాస్ లో పూర్వం ఏం చెప్పానండి, ఎవరైనా ఒకసారి అందించండి. హరి ఓం మహోదయ, అది ఉపసర్గల గురించి సరే సరే ఉపసర్గలే ప్రాధాయ అవునండి. అయితే ఒక్కసారి ఈ ప్రాధులకి మొట్టమొదట ప్రాథమికంగా ఏం పేరు అనుకున్నామండి? ఏం పేరు అభియం అనుకోవచ్చు, నిపాత అని పేరు ఉంటుందమ్మా. అభియం అని పేరు కూడా ఉండొచ్చు, అర్థమైందా? నిపాతాలు కూడా ఉండొచ్చు, ఎందుకంటే నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మనం దర్శనం చేసుకునే వాళ్ళు ఉపసర్గలకి అంటే ప్రాధులకి అవ్యయం అనే పేరు కూడా ఉంది అని మీరు గమనించారమ్మా ఎవరైనా? ఎలా గమనించారు మీరు అంటే క్లాస్ లో అది కాదు, సరే నేను అన్నాం వేరు. అవ్యయం అనే పేరు మీరు కూడా గమనిస్తే మీరు కూడా గమనించండి. ఎలాగా అవ్యయం యొక్క లక్షణం ఏమిటి? లింగము వచనము విభక్తి ఉండవు కాదు, అన్ని ఉంటాయి వాటికి, కానీ వాటి కారణంగా మార్పు పొందదు అని అర్థం. అవ్యయం వ్యయము అంటే మార్పు అని అర్థం అండి. వ్యయం అంటే ఏమిటి? మార్పు. మార్పు మార్పు అంటే మనం వ్యయం చేస్తాం కదా, ఆదాయము వ్యయాలు అంటారు కదా, ఖర్చు చేయమంటే మనం ఏం చేస్తాం, ఖర్చు అనుకుంటున్నారు మీరు కదా. వ్యయం అంటే మార్పు చేస్తున్నాం అంటే మనం డబ్బులు ఇస్తున్నాం, వాడు కొత్తిమీర ఇస్తున్నాడు కదా, మార్పు చెందున్నాడు. వాడు కొత్తిమీర ఇస్తున్నాడు డబ్బులు తీసుకున్నాడు, లేదా బియ్యం తీసుకుంటున్నాడు, అర్థమైంది కదా. కదా మార్పే, మన డబ్బుని కొత్తిమీరగా మార్చుకుంటున్నా, వాడు కొత్తిమీరను డబ్బుగానో బియ్యంగానో మార్చుకుంటున్నాడు, అర్థమైంది కదా. వ్యయము అంటే అర్థం ఏంటి? అవ్యయము అంటే ఏంటి? మార్పు చెందాలి. రామ అన్నాం విన్నారు కదా, రామ అన్నాం, లేదా అంటే పని గంతవ్యహ అన్నాం అనుకోండి, అర్థమైందమ్మా. అనండి ఒకసారి. ఈ గంతవ్య తర్వాత ఏమన్నానంటే గంతవ్యాహ అన్నాను. మార్పు వచ్చిందా లేదా? వచ్చింది మహోదయ. గంతవ్య అనేటువంటి దానికి గంతవ్యాహ అనే రూపంలో మార్పు కనబట్టలేదా? ఓ మహోదయ, ఉంది మహోదయ మార్పు. ఏ కారణంగా మార్పు వచ్చింది? అది వ్యయం కారణంగా అంటే అవ్యయం కారణందువల్ల. గంతవ్యహకేనో గంతవ్యాహకే మార్పు కనిపిస్తుంది రూపంలో. ఏకవచనం బహువచనం అది వచన కారణంగా మార్పు కనిపిస్తుంది. చెప్పండి ఏం చెప్పాలి? వచన కారణంగా మార్పు కనిపిస్తుంది కదా. గంతవ్యహ అన్న గంతవ్యో అన్న గంతవ్యాహన గంతవ్య రూపం అనేటువంటిది లేదా గంతవ్య అనేటువంటిది మూడు రూపాలుగా మారుతుంది అంటే ఏమిటి కారణం? వచనము కారణం కదా. వచన కారణంగా మార్పు కనిపిస్తుంది కదా. ఒకటే చెప్తా, వచనము కారణం, ఆ రూపంలో మారడం కారణమే వచనము, అర్థమైందా? గంతవ్య అని గంతవ్యేన అన్నాను అనుకోండి, ఇది కూడా గంతవ్యహకేనో గంతవ్యేనకే మార్పు ఉంది కదా. ఓ మహోదయ, అది అక్కడ విభక్తిలో మార్పు. విభక్తి కారణంగా మార్పు. తెలిసిన విషయాలు అయినా నేను చెప్తుంటే సాధికారంగా మీకు అర్థం అవుతున్నట్టుగా ఉంది కదా. ఓ మహోదయ, ఇప్పుడు గంతవ్యహ అన్నాను గంతవ్యా అన్నాను, లింగ మార్పు.
అంటే ఏమిటనమాట, మార్పులు ఏ కారణంగా చెందుతూ ఉంటాయి? విభక్తి వచన అనే విషయం మీ అందరికీ అర్థమైందా? ఇప్పుడు చూడండి, తత్ర అన్నా అనుకోండి, తత్ర అంటే ఇది చెప్పండి, బహువచనం చెప్పండి, చెప్పలేరు. అంటే తత్రాకి బహువచనం కూడా తత్రానే ఉంటుంది, అర్థమైందా? దానికి బహువచనం ఉండదు కాదు, ఉంటుంది కానీ మార్పు చెందదు, అది అర్థం. అర్థమైందా మమ్మీ చెప్పింది? తత్ర అంటే అక్కడ అన్నారు అనుకోండి, అంటే అక్కడ అంటే అర్థం ఏంటి? తత్ర అంటే తెలుగులో ఏం చెప్తారమ్మా అర్థం? అక్కడ అంటే అక్కడ వ్యవసాయం గారు, అక్కడ అక్కడ అంటే అర్థం ఏంటి? వివరించండి, అక్కడ అంటే అర్థం ఏమిటి? ఆ ప్రదేశం వదిలేసేయండి. తత్ర అంటే అర్థం ఏంటి? సప్తమిలో అక్కడ అక్కడ ఉంది అని చెప్పేటప్పుడు అది దేశే అని అర్థం, అంతే కదమ్మా చెప్పండి. కశ్చిన దేశం, తస్మిన్ అంటే తత్ర అంటే తస్మిన్ దేశే అనేనా? తస్మిన్ దేశం. ఓం మహోదయ. అర్థమైందా? ఓం మహోదయ. తస్మిన్ ప్రదేశే, తస్మిన్ దేశే అంటే దేశం అంటే కంట్రీ అక్కర్లేదు, తస్మిన్ ప్రదేశే అని అర్థం అనమాట. తత్ర మమ గృహం అస్తి అంటే అర్థం ఏంటి? తస్మిన్ ప్రదేశే లేదా తస్మిన్ ప్రదేశే అనుకోవచ్చు, తత్ర అని తత్ర గ్రామే అనుకోవచ్చు, తత్ర నగరే అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు కదా. ఇప్పుడు అర్థమైందమ్మా చెప్పింది మీకు? ఓం మహోదయ. ఇప్పుడు రెండు చోట్ల మీకు ఇళ్ళు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమంటారు? తత్ర మే మమ గృహే స్తః. మళ్ళీ ఒకసారి చెప్పరా? తత్ర మే, ఇది మొట్టమొదటి క్లాస్ లో చెప్పాను, అసలు అయినా కూడా మరొకసారి చెప్తాం అనుకోండి. తత్ర మే గృహే స్తః లేదా తత్ర మమ గృహాణి స్తః సంతి. అంటే ఆయా ప్రదేశాలను బహుశా తత్రనే వాడతాం తప్ప తత్ర షూను వాడం. అర్థమైందా? చెప్పింది అర్థమైందమ్మా. ఓం మహోదయ. అంటే మనకి బహువచనం అయినా కూడా తత్ర వాడతాము. తేషు గ్రామేషు మమ గృహాన్ని సంతి అనుకోండి, మూడు గ్రామాల్లో మీకు ఇళ్ళు ఉన్నాయనుకోండి, మూడు గ్రామాల్లోనూ. హైదరాబాద్ లో అయితే ఒకప్పుడు రెండు మూడు ఇళ్ళు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, మనకి ఇళ్ళు గురించి కాదు విషయం చెప్తాం కదా, బంధువులు ఉంటారు కదా. దేశు గ్రామేషు మమ బాంధవాహ సంతి అందల్చుకున్నప్పుడు దేశు గ్రామేషు అని బదులు తత్ర గ్రామేషు మే బాంధవాహ సంతి కూడా అనవచ్చు. ఇప్పుడు ఆ నది ఎందు అనుకోండి, గంగా అనే నది ఉంది అనుకోండి, తస్యాం గంగాయాం అహం స్నానం కరోమి అన్నారు అనుకోండి. తస్యాం గంగాయాం అంటే ఏమనొచ్చు? తత్ర గంగాయాం గంగాయాం. అర్థమైందా? గంగా యమునల్లో చేసానుకోండి, అంటే రెండు నదుల్లో స్నానం చేసానుకోండి, నద్యాం అంటే నద్యోహ అంటారు కదా, నద్యోహో అంటే సరిపోతుంది. ఏకవచనం, అది ఏకవచనం కదా, ద్వివచనం కింద లెక్కపోడు. అర్థమైందా? అలాగే మూడు నదుల్లో స్నానం చేశారనుకోండి, ఇప్పుడు నది సోహం స్నానం కరోమి అంటారు కదా, కాసు నదీషు అహం స్నానం కరమి అంటారు కదా, కాసు నదీషు నదీషు అహం స్నానం. నేను ఏదో చెప్పబో ఏదో చెప్పాను కూడా ఉపసర్గం మీరు అన్నారని, ఇంతకీ అవ్యయం అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మార్పు చెంద, మార్పు చెందనిది. ఇప్పుడు తత్రాన్ని చూడండి, తత్ర అదేంటి, తస్యాం నద్యాం అన్నప్పుడు తస్యాం అనేటువంటిది ఏంటి? స్త్రీలింగం కదా, తస్యాం నద్యాం. దాని ముందు ఏం వాడాం మనం? తత్ర గంగాయాం అని వాడాం. అంటే స్త్రీలింగ కారణంగా మార్పు వచ్చిందా? తస్మిన్ గ్రామే అనే బదులు కూడా తత్ర గ్రామే అంటాం, మార్పు వచ్చిందా? తస్మిన్ గ్రామ, గ్రామ పుంలింగం కదా, తస్మిన్ గ్రామే అన్న తస్యాం వచన కారణం, వచన కారణంగా కూడా ఈ మార్పు రాలేదు. వచన సంగతి ఉద్దేశండి, ప్రస్తుతం మనం ఏం చెప్తున్నాం? మార్పు చెందనిది అని చెప్పండి. దీనికి ఒక కారికి ఇస్తూ ఉంటారు, మీరు విన్నారు లేదో, సదృశం త్రిషు లింగేషు
నిన్న ఒకసారి అనండమ్మా. ఓం సదృశం విషం విద్రీషు లింగేషు. చెప్పండి. సదృశం త్రిషు లింగేషు. సదృశం త్రిషు లింగేషు. సర్వాస్త విభక్తిషు. మహోదయ. అర్థం చెప్పుకోవచ్చు కానీ సర్వాసు అంటే దంపళ్ళు వస్తున్నాయి కొంచెం చూడండి మాది. కృష్ణమూర్తి గారు మీ ఇంట్లో ఏదో మీ దాలో సౌండ్ వస్తుందండి, ఒకసారి చూస్తారా? రెండు ఫోను ల్యాప్టాప్ ఏమైనా ఆన్ చేశారా? ఇప్పుడు చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు కదా. చెప్పండి అమ్మా. సదృశం త్రిషు లింగేషు. సదృశం త్రిషు లింగేషు. త్రిశులింగేషు సదృశం అంటే త్రిశులింగేషు ఒకే రకంగా కనిపిస్తుంది ఉంటాయని కదా. సర్వాసు చ విభక్తిషు అనండి. సర్వాసు చ విభక్తిషు అంటే చ మరియు సర్వాసు విభక్తిషు అంటే అన్ని విభక్తులలోను. నేను కూడా సదృశం పదం తెచ్చుకుంటాం కదా. సర్వాసుచ విభక్తిషు సదృశం. అర్థమైందా? వచనేషు చ సర్వత్ర. మరియు సర్వేషు వచనేషు అంటే ఎన్ని అన్ని వచనాలు ఉంటాయి? అన్ని వచనాలు. ఎన్ని వచనాలు ఉంటాయి అమ్మా? మూడు వచనాలు అంటే ఎనిమిది భక్తులు లేదా ఆరు భక్తులు ఇంకేత ఏడు విభక్తులు అని చెప్పుకుంటా వచనాలంటే మూడే కదా. సర్వ వసనేషు సర్వేషు ఎత్ న వ్యయతి అనండి. ఎత్ నాయతి ఎన్న వ్యయతి. ఎత్ ప్లస్ ఎద్దు ప్లస్ నా కలిపితే ఎన్న అవుతుంది. దకారంగా నకారం వస్తుంది గమనించుంటారు కదా మీరు. ఎన్న వ్యయతి ఎన్న ఎన్న అనండి. ఎన్నమాట ఏదైతే కూడదో వ్యేతి. వ్యేతి అంటే మార్పు చెందుతుందో. ఎన్న వ్యేతి అది అవ్యయము. ఏదైతే మార్పు చెందదో ఎక్కడ మూడు వచన మొదటి మొట్టమొదటి లింగముల మూడి తర్వాత వచనముల మూడింటి ఎందుకు కూడా ఉంటుందో ఈ మూడు కారణాలు అంటే మార్పు చెందితే మూడు కారణాలుగానే మార్పు చెందుతుంది. అర్థమైందా? అర్థమైంది. రామ ఇప్పుడు రామ కాస్త రామేషు అన్నాం అనుకోండి ఏం మార్పు చెప్పండి? నేను ఆ శబ్దం అడిగానమ్మా. రామకి రామేషుకి తేడా చెప్పండి అన్న. ఏమిటే వ్యయం ఏమిటైంది అక్కడ మార్పు ఏమొచ్చింది అని అది అడుగుతున్నాను నేను అంతే. విభక్తిను వచనంలోను మార్పు ఒకటే చెప్తారేమో అనుకున్నాను. విభక్తి కారణంగా మార్పు ఉంది, వచన కారణంగా కూడా మార్పు కదా. లింగం కారణంగా మార్పు లేదు కదా, ఎందుకంటే రామశబ్దం నిత్యం పుంలింగంలోనే ఉంటుంది కనుక గమనిస్తున్నారు. సరే ప్రస్తుతంలో మనం వచ్చినట్టయితే మరి ఉపసర్గ మీరు నిపాతలు అన్నారు ఉపసర్గలు అని అంటే క్రియాపదంకి ముందరుంటే ఈ నిపాతలతో ఉపసర్గాన్ని పేరు అన్నారు కదా. ఒక ఉపసర్గ చెప్పండి. ఒక నిపాత చెప్పి ధాతువుతో కలిపి ఉపసర్గం చేయండి. ఒక ఉపసర్గం ధాతువుతో కలపడం ఎంతసేపు? ప్రహరతి. చాలు ప్రహరతి అనండి. ప్రహరతి కొంచెం గ్యాప్ ఇచ్చి ప్రహరతి కొంచెం మీకు అర్థం అవడానికి కొంచెం అభ్యాసం సమయంలో ప్రహరతి అని అనుకోండి. ఈ ప్రా వేరు కొంచెం హరతి వేరుగా కొంచెం అనిపిస్తుంది కదా. ప్రమోదతి. ఒకసారి ఆగండి అమ్మా ఇక్కడ ప్రహరతి అన్నారు కదా, దీని బహువచనం చెప్పండి. ప్రహరంతి అంటే
हरति कस्ट मारपे मारपचि प्रहरती प्रहरा मारपना कचन सर वचन भाग मारप कचना स्पष्ट అవన్నీ తిగంతము కాదు అన్ని ఎందుకమ్మా ఏ శబ్దం ఏ శబ్దంగా మార్పు చెందింది అది చెప్పండి చాలు నాకు హరతి హరంతిగా మార్చింది హరతి హరంతిగా మారింది అంతే అర్థమైంది కదా హరతి కష్ట అయితే ప్రహరతిలో ఉండి ప్రా ఈ హరంతిలో ఉండగా ప్రాహ హరంతి అనేది మారిందా అదే గమనించిన విషయం మీకు తెలిసిన విషయమే అది అయినా కూడా తెలియని నటిస్తారు అది చెప్పించుకోవాలి ఇంకో ఉపసర్గ తీసుకోండి పని సంహరతే అని అనుకోండి ఇప్పుడు సంహరతకి సమ్ అనేటువంటి ఉపసర్గ మారి అవుతుంది సమాధానం చెప్పండి అమ్మా ఉపసర్గం మారుతుందా బహువచనం వచనం కారణంగా మారుతుందా లేదు మారట్లేదు మహోదయ మీకు తెలియట్లేదు అని చెప్పకుండా మీకు ఉపసర్గలు ఇక్కడ అవ్యాన్ని చెప్పకపోయాలని తెలుసు ఓ మహోదయ ఇప్పుడు నేను చెప్తే ఎందుకు తెలియాలి మీకు ముందే తెలియాలి అంటే మీరు కొంచెం గమనించినట్లయితే మీకే తెలుస్తుందమ్మా మార్పు చెందకపోతే ఏ కారణంగా వచనం కారణంగా మార్పు చెందలేదు అయితే ఈ ప్రశబ్దానికి ప్రగంతవ్య అన్నాం అనుకోండి ప్రగంతవ్య అని ఇంకోటి అన్నాం అనుకోండి అంటే ప్రగంతవ్య అంటే ఏమిటలేదా పని అనుగంతవ్య పని ప్రాణి మీకు కొంచెం కొత్తగా ఉంటే అనుగంతవ్య అని అనుకో అనుసరించి వెళ్ళదే కానీ అర్థే కదా అనుగంతవ్య అన్నాం అనుకోండి తేడా ఏమిటి ఎందుకను అనుగంతవ్యను అనుగంతవ్యకి తేడా ఏమిటి లింగంలో మార్పు దాంట్లో అను మారిందమ్మా మారలేదు ఉదాహరణ చెప్పాలా మీకు సరిపోతాయా సరిపోతాయి ఇదే విభక్తి కారణం కూడా మారు చూడండి ప్రగంతవ్యేన అన్న అనుకోండి ప్రగంతవ్యేన అన్న ప్రగంతవ్య అన్న విభక్తి కారణంగా మార్పు వస్తుందా ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రథములో అన్నాడు ప్రసిద్ధ్యా అని తృతీయులో అన్నారు మార్పిన ఈ ప్రాకి మార్పిన వచ్చిందమ్మా రాలేదు ప్రాకి మార్పు రాలేదు మీ బుర్ర స్థిరంగా రిజిస్టర్ అయిందా ఇవన్నీ కూడా ఏమిటివి అంటే వీటికి పేర్లు రకరకాలు ఉంటా ఉంటాయి మీకు ఎన్ని పేర్లు ఉంటాయమ్మా మిమ్మల్ని ఉదయాన్ని పిలిచే వాళ్ళు ఉంటారు ఉన్నారా ఉదయాన్ని పిలిచేవాళ్ళు అమ్మాయి అని కుమార్తె తల్లిదండ్రులు అమ్మాయి అని పిలుస్తారు కదా పాప పిలిచిన వాళ్ళు అక్క అని అందరికి మీరు ఒక్కలే కదా అక్క అన్న చెల్లి అన్న అంటే వాళ్ళ వాళ్ళ దృష్టి బట్టి మీకే అక్క అని పేరు చెల్లి అని పేరు అత్త అని పేరు వదిన అని పేరు మరిది మరదలు అని పేరు అన్ని పేర్లు ఉంటాయి కదా అలాగే ఈ పాదులకు కానీ వాటికి కానీ నిపాత అని పేరు ఉంటుంది అవ్యయం పేరు ఉంటుంది క్రియాపదంతో కలిసినప్పుడు ఉపసర్గాని పేరు కూడా ఉంటుంది ఇప్పుడు పూర్వం మీరు ఏం చెప్పారంటే ప్రా అని ఉపసర్గ తీసుకుని కొన్ని పదములు చెప్పని చెప్పన్నాను మీరు ఏం చెప్పారు కదా ప్రచలతీయనో ప్రజ్వలతీయనో ప్రహరతీలో చెప్పారు కదా అయితే తింగంతలే కాకుండా కృదంతాలు కూడా చెప్పన్నాను కదా ప్రగంతవ్యహాను ఏమిటి ప్రగమనమ్మను అర్థమైందా అలాగా కొన్ని ఉపసర్గలు చెప్పుకున్నా అన్ని ఉపసర్గలు పూర్తయ్యాయి అప్పుడు మనకి లేదు మహోదయ అవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి అర్థమైంది కదా తెలిసిన పదాల దాకానే చెప్పండి మీరు తెలియని దాకా వెళ్ళక్కడ ఇప్పుడు అభియాన్ ఉపసర్గ ఉంది అనుకోండి చెప్పండి అభియాన్ ఉపసర్గతో పదం చెప్పండి అభ్యంతరం అనే బానే ఉంది అభి అంతరం అనేటువంటిది మళ్ళా ధాతువుగా కాదు కదా అభివృద్ధి బాగా చెప్పారు అభివృద్ధి అన్నారు బాగుంది అర్థమైంది కదా అభివృద్ధి అని
ఏంటి ఇదే అభివృద్ధి అనేటువంటిది మీరు ఏం చెప్పారు, కృదందని చెప్పారా తెంగందని చెప్పారా? అభివృద్ధి అంటే తింగంత తిప్పనే తిప్త అంటే అది కాకపోతే ఇది కాకపోతే అదని చెప్తున్నారా? లేదు సుబంతం అండి, అది కృదంతం. ఇప్పుడు తింగంతంగా చెప్పండి అమ్మా, అభివృద్ధి దానికి ఎవరైనా తింగంత ప్రయోగం చేసి చెప్పండి. అంటే మీ చేత డ్రిల్ చేయిస్తాను ఇక్కడ, ఊరికే వినేయడం కాదు మీరు కదా. ఎందుకంటే సేనాపతులు దేవ దేవ దేవతలకే సేన, దేవసేనకే అధిపతిగా ఉన్నవాడు ఉన్నారు, ఇంకెవరో ఉన్నా నా పేరు కనబట్లేదు, ఆవిడే కనిపిస్తున్నారు. అభివృద్ధి అనేటువంటిది అభి అనే వృద్ధి కృదంతం ఉన్నారు కదా, ఈ కృదంతం ఈ వృద్ధి అని మీరు చెప్పలేరు కానీ ఎవరన్నా చెప్పగలిగితే సంతోషం. ఏ అభివృద్ధి ఏ కాలంలో చెప్పారో చెప్పగలుగుతారమ్మా ఎవరన్నాను, ఏ కాలం చెప్పినా సరే లేదా అంటే అభివృద్ధి అంటే ఏమిటి అర్థం ఏమిటి? పెరుగుదల అనే కదా, పెరుగుట అనే అర్థం అంతే. అంటే భావార్థం ఉంటారు అభివృద్ధి అనొచ్చు, అంటే తిన్నని పరిచయం అనొచ్చు, ఎవరు గతి మతి ఇలా అంటూ ఉంటాం కదా. ఈ వృద్ధి ఈ వృద్ధి దాంతో కంటే కూడా తీ ప్రత్యం చేస్తే మార్పులు చెంది వృద్ధి ఏంటి అనుకోండి ఎలా వస్తుందో తర్వాత చూద్దాం. కూడా ఇప్పుడు అభివృద్ధి కాకుండా ఇదే భూతకాలం చెప్పదలుచుకుంటే ఏమంటారో చెప్పగలుగుతారు ఎవరన్నాను? అభివృద్ధ అన్నారు, ఇది వర్తమాన కాలం అండి. అభివృద్ధి వర్తమాన కాలమా ఇది? ఇది అభివృద్ధి అంటే భావార్థం అంటారు. అంటే గతి అంటే ఏమిటి, గమనము అన్న గతి అన్న ఉంది కదా, కాలం చెందింది కాదు, కాలం కాదు కదా. భావం అంటే చదువుట, పఠనం అంటే చదువుట అని అర్థం, చదువుట ఖాదనం తినుట అర్థమైందా? ఇది కాలాన్ని చెప్తుందా? ఇవి తినుట చదువుట ఇవన్నీ కాలాన్ని చెందుతున్నాయి, కాలాన్ని చెప్పవు కదా, చెప్పవు. భావార్థం అంటారు, ఏమంటారు వాటిని? భావార్థము భావం అంటే క్రియ యొక్క అర్థం అనమాట సుమారుగా. భావం అంటే క్రియార్థమే, క్రియ యొక్క అర్థమే. అంచేత ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే పట్ట పట్ట అంటే టు రీడ్ అంటారు కదా, పట్ట అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఏమిస్తారండి? రీడ్ అనే మాట తప్పు. టు రీడ్ అంటే మనం ఏమంటే పఠితుం అంటే ఏం చెప్పాలి, చదవడం కోసం అంటే టు రీడ్ అని చెప్పాలి కదా. పఠితుం అంటే టు రీడ్ అని చెప్పి పఠ అన్నా కూడా టు రీడ్ అంటాం. అంటే మళ్ళీ చెవిలో చెప్పులు ఎట్టుకోవాలి కదా అందరు కూడా. టూ రీడ్ అంటే ఏం చెప్పాలి, టూ రీడ్ ని ఇంగ్లీష్ లో టూ రీడ్ ని సంస్కృతం ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుంది, పఠితుమ్ అని అన్నారు కదా. టూ రైట్ అంటే ఏమనాలి, టూ ఈట్ అంటే ఏం చెప్తున్నారు, ఒకటి ఖాదా అనేది టూ ఈట్ అంటున్నారు. ఎంత దారుణం అండి, ఖాదా అంటే టూ ఈట్ అని చెప్పాలి, చెప్తామా? దారుణం కదా, అర్థం అవ్వలేదు కదా మీకు. అంటే మరి ఎలా చెప్పాలి, ఇన్ ది సెన్స్ ఆఫ్ రీడ్ అని రీడింగ్ అని చెప్పాలి కదా. పఠ అంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ రీడింగ్ అంటే చదువుట అనే అర్థంలో అని చెప్పాలా టూ రీడ్ అంటారు, ఆలోచించండి అమ్మా. అర్థమైంది, టు గో అంటే ఏం చెప్తారు, టు గో అంటే గంతుమ్ అని చెప్పాలి. మన ఇంగ్లీష్ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలి, గో అంటే ఏం చెప్పాలి, గమ్ల ధాతు ఏం చెప్పాలి, ఇన్ ది సెన్స్ ఆఫ్ వెళ్ళుట అనే అర్థంలో అని చెప్పాలి కదా. అంటే వెళ్ళుట వెళ్ళుట తినట ఏమంటే భావార్థములు అంటారు, అంటే ధాతు యొక్క అర్థమైందా మీకు? మీరు ఇద్దరికి ఏం చేశారు, ఇప్పుడు అభి అనేది అని చెప్పారు బానే ఉంది, వృద్ధి అన్నారు, వృద్ధికి భూతకాలంలో చెప్పండి ఏం చెప్పాలి, అభివృద్ధ అంటే డెవలప్డ్ అని అర్థం, అభివృద్ధి చెందే అర్థం తప్ప ముసలివాడు అయిపోయి అర్థం కాదు. వృద్ధ అంటే ముసలివాడు అని అర్థమా? అది కాదు, అంటే డెవలప్ వృద్ధి పొందినవాడు. ధనం గత వర్షే సహా దరిద్ర ఆసీత్ ఇదానీం వృద్ధ, వృద్ధ ధనేన వృద్ధ. కొంతమంది
మీరు వ్యాకరణేన వృద్ధా భవంతి వ్యాకరణ చేత వృద్ధులు అవుతున్నారు లేదా అభివృద్ధి అభివృద్ధ అంటే పాస్ట్ టెన్స్ అన్నమాట అర్థం ఏంటంటే అభివృద్ధ అంటే పీత భుక్త అంటే చివరి తాత అని పరిచయం కనబడింది అంటే భుక్త పీత కదా కృత అంటే ఏమిటి అంటాం కదమ్మా మయా కార్యకృతం అంటే నా చేత చేయబడుతుంది అని చేయబడుతుంది అన్న మయా కార్యం కృతం అంటే అది గమనించండి తప్రచం పెట్టినా తవతృప్రచం పెట్టిన అహం అహం గతవాన్ లేదా అహం భుక్తవాన్ అహం భుక్తవాన్ అంటే ఏ కాలం అండి చివరి తా పెట్టినా తవాన్ అంటే గత గతవాన్ రెండు భూతకాలాలే చెప్పండి అహం చెప్పండి మీరు ఎవరో ఒకళ్ళు అహం అనే గత అన్నప్పుడు ఏం పెడతాం కర్త తృతీయలే పెట్టాలి కదా మయా గ్రామ గత అనండి ఈ గ్రామ తీసి నగరే పెట్టండి నగరి అని స్త్రీలింగ నగరం అయితే నగరం మయా నగరం మయా నగరీ అయితే సంస్కృత భారతి వాళ్ళ రామకృష్ణ మఠం వాళ్ళ ఎక్కువరమ్మా మీరు రామకృష్ణ మఠంలో చేరిన వాళ్ళ సంస్కృత భారతి వాళ్ళ రామకృష్ణ మఠం రామకృష్ణ మఠంలో గత గత గతం నేర్పించలేదా కాస్తాను అదే రామాయణం అన్నాం అనుకోండి మయా రామాయణం పఠితం లేదంటే దృష్టం అర్థమైందా ఈ భూతకాలమే చెప్పండి అమ్మా మయా క్షీరం చెప్పండి మయా క్షీరం పీతం గమనించండి మయా అనేటువంటిది పురుషులకే మయా అని వాడతాం స్త్రీలకు కూడా మయాన్ని వాడతారు అస్మత్ శబ్దం యుష్మత్ శబ్దాలు రెండు కూడా మూడు లింగాలు సమానంగా ఉంటాయి పుంలింగ స్త్రీలు సమానంగానే ఉంటాయి రూపాలు తేడా ఉంటుందా చేత మయా అనేటువంటిది మీరు ఏం చెప్తున్నారు ప్యాసివ్ వాయిస్ లో చెప్తారు కర్మని ప్రయోగం చెప్తున్నారు మయా క్షీరం చెప్పండి ఇద్దరు కూడా మయా అనేటువంటిది ఇద్దరు ఆడవాళ్ళకి మొదలు సమానం మయా క్షీరం క్షీరం పిబామి ఉంచి కర్తను మార్చండి అహం క్షీరం పిబామి అంటే అహంకారం చెప్పు అహం అంటే అహంకారం వస్తుందేమో అని మానేస్తున్నారా అహం క్షీరం పిబామి ద్వివచనం చెప్పండి చెప్పండి ఆవాం క్షీరం పివాహ మగవాళ్ళు అన్నారా ఆడవాళ్ళు కూడా బహువచనం కూడా చెప్పేసి సందర్భంగా వచ్చింది కనుక అర్థమైందా ఇప్పటి మూడింటికి కర్మణ ప్రయోగం చెప్పండి ఇది కర్తృ ప్రయోగం ఉన్నారు కదా అవాభ్యం క్షీరం సార్ చూడండి ఇప్పుడు పిబామి అంటే మీరు ఏమొచ్చిన ఏ కాలం చెప్పారు పిబామి పిబావ పిబామహ అంటే వర్తమాన కాలం
భూతకాలం చెప్పగలుగుతారా? అపి ఆడవాళ్ళైతేనే మీరు పరపం పడుతున్నారు, నేను దిగంతమే అడుగుతున్నారు. బదులు విభామే వర్తమాన కాలం అన్నారు, నేను భూతకాలం చెప్పగలుగుతారా అడుగుతున్నారు. రాదు కొంచెం కదా, పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే కర్తృ ప్రయోగంలోనే అహం క్షీరం పీత వాన్ పీతవతి అని అంటారు. వాళ్ళు ఎవరన్నా మగవాళ్ళు ఎవరన్నా ఉంటే పీతవాన్ అంటారు. అర్థమైందా చెప్పండి? ద్వివచనం చెప్పండి. మీరు పీతవతి అన్నారు కదా, పీతవంత అంటారు. ద్వివచనం చెప్పండి అమ్మా ముందర. అహం క్షీరం పీతవతి, ఆవాం క్షీరం పీతవత్యం. బహువచనం చెప్పండి. వయం క్షీరం పీతవంతః. పుణ్యంగా చెప్తున్నారు, స్త్రీలింగం అయిపోయినంత పుణ్యంగా చెప్తున్నారు. మీరు మూడు వచనాలు చెప్పేసాను, పుణ్యంగా చెప్పండి. ఆడవాళ్ళు చెప్పండి అమ్మా, బహువచనం చెప్పేసండి. బాగుంది, ఇప్పుడు పుణ్యంగా చెప్పండి. మాస్టర్ ఎవరు మొదలెట్టారు? ఏకవచనము ద్వివచనం బహువచనం కూడా చెప్పేసాను. అహం క్షీరం పిబామి, ఆవాం క్షీరం పీతవత్యౌ. తింగంతా వదిలేసామండి, తింగంతా వదిలే భూతకాలం. పిబామి అంటే వర్తమాన కాలం. నేను భూతకాలంలో అడుగుతున్నాను, భూతకాలంలో ఉన్నప్పుడు తింగంతం చెప్పకపోతే కృదంతం చెప్పండి. చెప్పారు కదా వాళ్ళు అహం క్షీరం పీతవతి అని చెప్పారు కదా వాళ్ళు. అహం క్షీరం పీతవాన్, ఆవాం క్షీరం పీతవత్యౌ. మీరు పీతవచ్చు ఆడగాలి మారిపోయారా మీరు? సారీ, ఆవాం క్షీరం పీతవంతౌ. ఆవాం క్షీరం పీతవంతౌ, ఆవాం క్షీరం పీతవంతౌ, వయం క్షీరం పీతవంతః. అంతే, అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ దుర్గ గారు ఎవరో ఉన్నారు కదా, దేవసేన గారు అను చెప్పండి. నేను క్షీరం తాగాను చెప్పండి. అహం క్షీరం పీతవతి. మీ వారు ఉన్నారనుకో చెప్పండి, మీ వారే ఉన్నారనుకో మీరు చెప్పండి. అహం క్షీరం ఆయన ఒక్కరో అయితే అంటారు. ఆయన అహం క్షీరం పీతవాన్, అహం క్షీరం పీతవతి అంటారు కదా. కలిసి ఏమనాలి? ఇద్దరు కలిసితే పీతవంతవని వస్తుంది కదా మహోదయ. చెప్పండి, పీత సంగతి తర్వాత చూద్దాం. పీతో నత్తో తోడేలో వెనక తర్వాత ఆవాం అనండి. అర్థమైంది కదా మీకు, అంటే పీతవంతం అనేది పుంలింగానికి స్త్రీలింగానికి ఏకశేష అంటారు. దీన్ని ఏమంటారు? మిగులుతుంది, అదేనా పుంలింగ రూపం లాంటిది మిగులుతుంది. పుంలింగం మిగులుతుంది, పురుషాధిక్యం అనుకోకండి. చిన్న ప్రశ్న తమాషాగా అడుగుతున్నాను. అహం క్షీరం పీతవతి అన్నారు కదా మీరు,
సింగులర్ గానే ఉంటుంది అదే ఏకవచనంలోనే వస్తుంది ఒక్క పురుషుడు ఒక్క పురుషుడు ఉన్నా కూడా అదే అవ్యయం అది క్షీరం అనేది అవ్యయ పదమా మిద్ద తగినప్పుడు అవాం క్షీరం క్షీరం పీతవత్యం అని చెప్పారే అంటే క్షీరం పాలు ఒకే వచనంలో ఉంటాయి పాలకి ఇలా వచనం ఏముంటదండి అదే పాలకి వచనం లేకపోయేటమ్మా చెప్తుంది ఇప్పుడు నపుంసంగా ఉన్నారు మూడు వచనంలో ఉంటుందని చెప్తుంటే మీరు వింటలేదేమో వింటున్నా పాలకి పాలు అనే దానికి ఒకటే ఒక పాలు రెండు పాలు అని ఉండవు కదండి వదిలేసండి అమ్మా సంస్కృతంలో అలా కుదరదు క్షీరం క్షీరే క్షీర అని ఉండాల్సిందే అంటే సంస్కృతం తెలుగులో అంటే పాలు అంటారు అంటే కొన్ని వచనాలు తెలుగులో ఏంటంటే కొన్ని అన్ని ఒకే వచనంలో ఉంటాయి బహువచనంలో ఉంటుంది తప్ప దానికి ఏకవచనమో బహువచనం ఉండదు అని కదా తెలుగు భాషకి సంస్కృతం ముడిపెట్టండి దీని తిరు దీని అర్థమైనా మీకు చెప్తుంది ఫలం లాగా ఫలం ఫలే ఫలం అలాగే అంతే చీరేనా ఇప్పుడు ఇంతకీ విషయంలో ఈ విషయం అంతా అయిపోయి మళ్ళీ దీని మీద కొంచెం ప్రాక్టీస్ చేయండి వస్తున్నాను ఉపసర్గల విషయంలో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే మనం అభివృద్ధి అన్నారు కదా అభివృద్ధి అభివృద్ధ అని కూడా చెప్పారు కదా ఇప్పుడు అభివృద్ధకి వృద్ధ అంటే ఏం చెప్పారు మీరు తప్రత్యయం చెప్పారు ఇదే తవత ప్రత్యయం అయితే అహం అంటే ఏమంటారు అహం సర్లేండి ఇవన్నీ మళ్ళీ సార్ చెప్పిస్తాను ఇప్పుడు రెండో పని మీరు ఏం చేస్తారంటే మొదటి ఇప్పటిదాకా చెప్పించింది ఏమిటంటే ఒక ఉపసర్గ తీసుకుని ధాతువులు మార్చమన్నాను అర్థమైంది కదమ్మా ఉపసర్గలు అన్ని మార్చుకుంటే వెళ్ళాం కదా మనం ప్రాణాన్ని ఉపసర్గం కొన్ని తీసుకుని రూపాయలు చెప్పారు కొన్ని ధాతువులు చెప్పారు కదా పరాని ధాతువుతో ఏమో పరాక్రమ ఏదో పరాజయ పరాభవ ఏదో చెప్పారు అలాగా అంటే ఉపసర్గ తీసుకుని ధాతువులు మార్చారు అక్కడ కదా అవును గురుగారు ఇప్పుడు ఏమిటంటే మన సుమారుగా తీసుకునేది అవసరం ఉండే పదం అనేది హారహ అనే పదం ఇప్పుడు అయహ అనే పదం ఉందనుకోండి అయహ అన్నా అయనం అన్నా ఒకటే అర్థం అయహ అయనం అంటే వెళ్ళుట ఉత్తరాయణము దక్షిణాయనము రామాయణము లాంటి అయహ అనే పదం ఉందనుకోండి అయహ అంటే ఇన్న ధాతువు కంటే ఇన్న అంటే ఇన్ని గతం అనే ధాతువు అంటే వెళ్ళడం అర్థం అనుకోండి ఆ ధాతు కంటే ఏదో అచ్చో ఏదో ప్రత్యయం చేస్తే అయహ అనే రూపం తయారవుతుందండి అయహ అనే రూపాన్ని అన్ని ఉపసర్గలు పెట్టి చెప్పండి అయహ అనే రూపాన్ని అన్ని ఉపసర్గలు పెట్టండి మొదట ప్ర అనే ఉపసర్గలు పెట్టండి ప్రాయ ప్రాయ అంటే మీరు విని ఉంటారు ప్రాయ అంటే వయస్సు అని చెప్తూ ఉంటారు ఏదో చెత్త ప్రాయములో అని సినిమా పాటు కట్టేది ఉన్నట్టుంది కదా చిన్న ప్రాయ చెప్పేది అంచేత మీరు భ్రాంతి పడద్దు అది కూడా వస్తుంది అంటే కూడా రాదు ఇది అది వేరు అది వేరు మరి అవ్యయం కదా ప్రాయ మార్చండి ఈ ప్రాయ అనేది మారుస్తాం ఇక్కడ అర్థమైంది అందుకే తెలిసిన పదాన్ని ముడేట్టేది గుడిస్తే ఏమంటే మిగతా వాళ్ళు కదా పడిపోతుంది మొదలు ఇప్పుడు ప్రా అయహ అయహ అంటే వెళ్ళుట అని చెప్పాను కదమ్మా అర్థం అయి ఉంటుంది ప్రాయము అనే పదం మీరు వయస్సు అనే అర్థంలో విన్నారా ఎవరన్నా పాట చిన్న ప్రాయములో అనే పాట ఏదో ఉన్నది బహుశా మీరు ఇంతకీ ప్రా పెట్టారు పరా పెట్టండి అయితే గమనించండి అమ్మ ఈ పరాయహ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే అంటే అయహ కాకుండా మన అయనం అని తీసుకుని అయనం అన్న కూడా మీకు తెలుస్తుంది కదా అయనం అంటే కూడా గమనము అని అర్థం కదా వెళ్ళుట అని అర్థం కదా ఉత్తర అయనము దక్షిణ అయనము అంటే విసందికి చెప్తున్నాను ఉత్తరాయణము దక్షిణాయనము కొన్ని పదాలు చెప్పండి ఇలాగా ఉత్తరాయణము దక్షిణాయనము ఇలాంటి పదాలు రామాయణం రామాయణము ఇంకా
ఓన్లీ ప్రయాణము పారాయణము పారాయణము పరాయణము పరాయణము అదే పారాయణము అవుతుంది. మీరు చెప్పింది ప్రయాణము అని అనుకోండి అమ్మా. ఈ ప్రాతరాత్రి యానము అంటే యాధాతు అది ప్రయాణము అని కదా. మీకు అయధాతు అయితే ప్రా అని రావాలి అక్కర్లేదా? అవును ఎలా చెప్తారు చెప్పిందమ్మా మీకు అక్కడ ప్రాణ ఉపసర్గ వస్తుంది కానీ ఇప్పుడు మనకి ఇక్కడ అయ్యహాని కన్నా అయనం కానీ కల్పమంటున్నాను కదా. అయహ అన్నట్టుగా ప్రయాణ ప్రయాణము అని చెప్పాలి కదా మీరు చెప్పినట్లయితే. ఓం అంటే అయధాతో కాదు కదా, అయహ అయనం కాదు కదా, గమనిస్తున్నారా? చెప్పండి అమ్మా. పరా ప్లస్ అయనం అని ఉందనుకోండి, అంటే ఒకప్పుడు అయనం ఉన్నా అయహ అని ఉన్నా కూడా ఎప్పుడేమవుతుంది? ఈ పరాయణం అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఉపసర్గలో ఉండేటువంటి రేఫ కాస్త లకారం వచ్చేస్తుంది అమ్మా. పలాయనం అయనం కాదు, పరా ప్లస్ అయనం అని చెప్పినప్పుడే ఈ పరాలో ఉండే రేఫగా లకారం వచ్చి పలాయనం అవుతుంది. పలాయనం అంటే ఏమిటి? పారిపోవడం. మామూలుగా చెప్పేస్తే కుదరదు, పరా అని ఒకసారికి అర్థం చెప్పాలి. ఎక్కువగా అయన వెళ్ళుట లేకపోతే స్పీడ్ గా వెళ్ళిపోవడం అని అర్థం. అర్థం అవుతుందా? ప్రౌడర్ అవుతున్నారు కనుక కొంచెం ధాతు యొక్క అర్థాన్ని ఉపసర్గ యొక్క అర్థాన్ని కొంచెం గమనించడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ప్ర అయ ప్రాయ అన్నారు, పరాయణం అయిపోయింది. తర్వాత ప్రపరసం చెప్పండి అమ్మా. మహోదయ సమ్ముకి చెప్పండి అమ్మా. అయహాన్ని కలపండి. అయ అంటే గమనించారా? సమయం అంటే సమయం అనుకుంటాం కదా, సమయం అంటే బాగా వెళ్ళేదేనే కదా. బాగా వెళ్ళేదే అంటే ఒక సిద్ధాంతం మార్పుగా ఒక యూనిట్ లో వెళ్ళేది తప్ప ఇష్టం వెళ్ళదు కదా. సమ్ అయహ సమ అయహ అర్థం మీకు? తర్వాత అను అను కల్పన ఏమొచ్చిందమ్మా చివర? ఏ రెండు అక్షరాలు ఉన్నాయి? మరి ఏమిటి ఓ ప్లస్ అంటే ప్లస్ ఏమిటి ఇక్కడ? ప్లస్ ఎందుకమ్మా? ప్లస్ ఓ మైనస్ అయా అయితే అను అయహ అన్వయ. అదే ఓ మైనస్ ఆ అయితే లేదమ్మా. అను అయా మరి అన్వయ అంటలేదా? అన్వయం అంటామండి. అన్వయం అంటే ఏమిటి? అనుసరించే వెళ్ళుట కదా. అను అంటే అనుసరించండి కదా. అనుజహ అంటే అనుసరించుకున్నవాడే కదా. అన్వయ అంటే అను అంటే అనుసరించే వెళ్ళడం కదా. అనుసరించి వెళ్ళడం అంటే ఏమిటి? అన్వయం అంటే వంశం. వంశం చూడండి, అన్వయం అంటే అనుసరించి వెళ్ళేదే కదా. అర్థం లేదా? రఘు యొక్క అన్వయం మీకు తెలుసు. రఘు దశరథుడు, తర్వాత రాముడు, తర్వాత ఏదో లవుడు కృష్ణుడు, ఇలా ఉంది కదా అన్వయము. అనుసరించి వెళ్ళేటువంటిది అలాగే అన్వయం కదా. మీరు శ్లోకాలు కూడా వింటూ అన్వయ క్రమం అని వెళ్ళలేదు? రఘుకుల అన్వయ రత్నదీపం అర్థమైందండి. చూడండి ఇప్పుడు ఇంతకీ ప్రస్తుతంలో మనకు వస్తే అన్వయం అంటే మీకు అర్థమైందా? అవాయ అనే పదం వినకపోయినా మీరు ప్రత్యవాయ అనే పదం విన్నారు కదా. ప్రత్యవాయ పని చేయకపోతే ప్రచయం అని వెళ్ళలేదా?
పని చేస్తే ప్రత్యవాయం వస్తుంది అని పదం వినలేదమ్మా, దోషం వస్తుంది ప్రత్యవాయము అని వినలేదా? ప్రత్యవాయం అని సత్య గారు ఎవరు, గురుమూర్తి గారు, కృష్ణమూర్తి గారు ఎవరు వినలేదా? విన్నానండి, ప్రత్యవాయం అని విన్నాను, అయితే దాని మీనింగ్ తెలియదు. ప్రత్యవాయం వస్తుంది అంటూ ఉంటారు కదండి. ప్రత్యవాయం అంటే పాపం అని అండి. పాపం అంటే మరి పాపం అనుకోండి, లేదా అపవాదం అనుకోండి, కీడ్ అనుకోండి, ప్రత్యవాయం అని అంటూ ఉంటాం కదా మనం. అంటే చేయవలసిన పని చేయకపోతే సంధ్యావందనం ఒకవేళ చేస్తుందని పుణ్యం రాకపోయినా ప్రత్యవాయం కలుపుకొని చేయకపోతే ప్రత్యవాయం వస్తుంది అంటారు. అంటే గురువు దోషం అంటారు అనమాట. అంటే సంస్కృతం ఏమిటంటే, శర్మ గారు, శర్మ గారు, గురుమూర్తి గారు, గురుమూర్తి గారు, అంటే పర్యాయ పదాలు మనం చెప్పలేమండి. అంటే వాక్యంలో చెప్పాలి తప్ప దోషం అంటే మళ్ళీ వేరు, ప్రత్యవాయం అంటే వేరు, అన్న తేడా ఉంటుంది. ఎనివే దగ్గర దగ్గర చెప్పండి, మీకు అర్థమైంది కదా. ప్రత్యవాయం విన్నాం, మన అవాయాన్ని వినకపోవచ్చు కదండి. మనకి అవాయాన్ని కోశంలో గానీ అవాయ కూడా ఉండొచ్చు, లేకపోతే ఉపసర్గ ప్రత్యవాయం పదేమో ఉండొచ్చు. ఏదైనా అవాయ అంటే ప్రత్యవాయులు అవాయ విన్నారు కదా. ప్రత్యవాయం అని విన్నాను, దీని స్ప్రిట్ అంటే ఎలాగా కలిసాయి అనేది తెలియదు. ప్రత్యవాయం అనే మాట విన్నాను. అదే ప్రతి అవ అయ అనే మూడు పదాలు చెప్పాను కదా, అయధాతువు కంటే ప్రతి అవ రెండు ఉపసర్గాలు చేర్చుకున్నాం అంతే కదా. అవునండి, ప్రతి అవ ప్రత్యవ ప్రత్యవ వాయ ప్రతి ప్రతి అవ అవ అయ అవాయ ప్రతి అవాయ ప్రత్యవాయ అర్థం లేదు. ప్రతి అవ అయ ప్రత్యవాయ ప్రత్యవాయము అని సార్, వీలుంటే కోశంలో చూసి ఓపుకున్నట్లయితే తెలుగు కోశం, సంస్కృత కోశంలో చూసి వీలుంటే నెక్స్ట్ క్లాస్ లో పెట్టండి ఎవరో ఒకళ్ళు. స్పష్టంగా అంటే మనకి దగ్గరగా ఏదో అర్థం కాదు, స్పష్టమైన అర్థం మనం తెలిస్తే ఆనందంగా ఉంటుంది. వీలుంటే ప్రయోగంగా ఇప్పుడు చెప్పండి అమ్మా, పర అపసం అను అవ నిస్ చెప్పండి. అయితే ఏమవుతుంది అంటే నిస్ అయ అన్నప్పుడు నిస్ ఏమన్నారు మీరు, నిస్ అయ అంటే నిస్సాయ అంటే నిస్సాయత. ఇంకోసారి స్పష్టంగా అనండి అమ్మా. నిస్సహాయత నిస్సహాయత నిస్ అన్నప్పుడు సకారం అన్నది, అయా కలిపితే సకారం పక్కన అయాలో అకారం ఉంటుంది తప్ప రెండు సకారాలు చెప్పేస్తున్నారు ఎందుకు? అయ్యా అవ్వాలి, అర్థమైందా? అయితే సకారం రుత్వంగా మన పదం, మరి పదం చివరంటే సకారానికి రుత్వం చేయడం అంటే రామశబ్దంలో సుప్రత్యం చేసినప్పుడే రామరు రామ అంటారా? భవామి అన్నప్పుడు అక్కడుండి సకారానికి రుత్వ విసర్గలు చేస్తారా? ఇది పదంగా కనబడట్లేదా మీకు? మీరు చివరి చెప్తున్నారు, నేను చెప్పేది నిస్ అనేటువంటి ఉపసర్గలో ఉండే సకారం రూగా మారుతుంది. రూగా మారిన వెంటనే ఉకారం పోయి రేఫం మిగులుతుంది. అర్థమైందండి. అయితే ఇందాక మీకు చెప్పాను విషయం ఇప్పుడే, మరి ఉపసర్గలో అంటే రేఫ అయధాతు పరంగా అంటే రేఫ ఎలా మారుతుందని చెప్పాను నేను, లక్కారంగా మారుతుందని తెలుసు కదా తల్లి, చెప్పాలి కదా దేవసేన గారు. పరాయణం పరాయణం చెప్పించినప్పుడు పరాల అంటే ఉపసర్గలో రేఫ ఉన్నది, ఇది రేఫ ఉపసర్గ కాదా రేఫ లేదా? ఉంది మహోదయ, రేఫ మళ్ళీ లకారంగా మారి నిలయ అవుతుంది. నిలయ నిలయ అంటే ఏమిటి? శర్మ గారు, కృష్ణమూర్తి గారు, శర్మ గారు ఉంటా, గురుమూర్తి, గురుమూర్తి గారు, శర్మ గారు ఇవాళ రాలేదేమో. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను గమనించండి అమ్మా, చాలా మంది వచ్చారండి. నమస్తే, గమనించండి, నిస్సు నిరోధించండి అనుకుంటూ ఉంటారు కదా. హలో,
అక్కడ నిస్ అన్నప్పుడు సకారంకి వృత్తం చేస్తే వృత్తం చేసి లకారం పెట్టే ఏమన్నారండి అంతే అక్కడ ఏమిటి మొట్టమొదటి నిలయ నిలయహ అనే ఉంటుంది అక్కడ హలో నిజ ఉపసర్గలో సహజంగా రకారం ఉన్నది కదా దిశలో సకార స్థానంలో వృత్తం చేస్తే ఉకారం పోతే రేఫ్ మిగులుతుంది కదా సహజంగా రేఫ్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే లకారంగా మారుతుంది అది నిరయహ ఇప్పుడు గమనించండి నిలయహ నిరయహకి తేడా ఏంటంటే నిరయహ అంటే నరకం శర్మగారు వినలేదు నిరయహ అనేటువంటిది నిరయము అని చెప్పండి నిరయహ నిలయహ నిలయహ అనేది మామూలుగా నివాసం అని చెప్పారు కదా నిరయ అంటే నరకాన్ని చెప్తామండి సాహిత్యంలో అనంతకృష్ణగారు చెప్పేవారు నిరయహ అనే పదం డిక్షనరీ చూడండి మాస్టర్ నిరయహ అంటే ఏం రాశాడో ఒకసారి చూడండి ఎవరో ఒకళ్ళు అలాగే గురువు నిశ్చింది అలాగే చెప్పండి దుస్సుత చెప్పండి దురయహ దురయహ అనేది అంటారు కదా రెండు కూడా చెప్పండి స్పీడ్ గా చెప్పాలి క్లాస్ లో ఎన్నో చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి మీరు చిన్న సందర్భం చెప్పాలి చెప్పండి అయిపోయింది దురయహారమని చెప్తున్నాం కదా అప్పటి నుంచి ధాతు ఒకటే ధాతు కానీ ఉపసర్గలు పెట్టడం వల్ల అర్థాలు ఎలా మారుతాయి గమనించండి అర్థమైందా ఈ తర్వాత ఆంగ్ చెప్పండి విన్నారా ఆయహ అంటే ఏమిటి ఆయహ అంటే ఏమిటండి అంటే ఆదాయం అంటారు ఆయకర భవన్ అంటారు ఎప్పుడైనా చూసారు లేదా మీరు వెళ్ళి హైదరాబాద్ ఆయా ఆదాయం కర్ర అంటే ట్యాక్స్ కర శబ్దానికి చెయ్యని అర్థం ఏనుగు తొండం కాకుండా కరహ అంటే ట్యాక్స్ అనే అర్థం కూడా ఉన్నది విన్నారా ట్యాక్స్ అని తెలుసా మీ ఎవరికి నన్ను తెలుసు ఎక్కడ విన్నారు సాహిత్యంలో ఎక్కడైనా ఇంతకీ ఆయకర్ అంటే ఆయం అంటే తెలుసు మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆయకర్ అని దానికి ఇన్కమ్ ట్యాక్స్ అని కరం అంటే పన్ను అని అర్థం కూడా ఉన్నది అర్థమైందా ఆయ అయింది కదా తర్వాత చెప్పండి ఆంగ్ తర్వాత దుస్తులు వి ఆంగ్ నీతో చెప్పండి నీ ప్లస్ అయహ అంటే ఇప్పుడు ఒకప్పుడు సాహిత్యంలో న్యయహ కాకుండా ఇంకో ఉపసర్గతో కలిసినప్పుడు చెప్పవచ్చును ఇలాగా మీకు ఎన్ని రూపాలు తెలుసు ఉంటాయంటే మీకు తెలిసిన రూపాలు కొత్తవి సృష్టించద్దు అర్థమైందమ్మా చెప్పిన రూపాల్లో ఉపసర్గను మార్చండి ధాతు ఒకటే తీసుకోండి అర్థమైందా ప్రసిద్ధి సంసిద్ధి ప్రసిద్ధి ఇలా ఎన్నో ఇందాక ఏమో ఉపసర్గం ఒకటి తీసుకుని ధాతువులు మార్చుకుంటే వెళ్ళేది ఇదో క్లాసులో ఇప్పుడు రెండో పదం అలా ఉంచి ఉపాసనకు మార్చుకుంటే వెళ్ళండి అర్థమైందో చెప్పింది ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా వాంగ్మయం వస్తూ ఉంటుంది రైట్ ఇంకెంత సమయం ఉందమ్మా సత్య గారు అయిందండి మీరు చూసుకోండి గురువు గారు చెప్పండి అదే ఇంకెంతసేపు తీసుకోవచ్చు పర్వాలేదా ఎందుకంటే వచ్చి వెళ్ళిపోతున్న వాడు ఉండకూడదు ఇవాళ 19 మంది 18 కనబడ్డారు ఇంకా 20 కనబడిందా ఒకళ్ళు ఎవరైనా వెళ్ళారు పర్వాలేదు ఏ పనుండి వెళ్ళినా ఇప్పుడు ధాతువుల గురించి చెప్తున్నానమ్మా అంటే అలాగే మనం ఉపసర్గలు అనుకున్నాం కనుక కొన్ని ధాతువులు కూడా చెప్పుకున్నాం కనుక ధాతువుల గురించి చెప్తాను చూడండి
ధాతువులు ఎన్ని ఉంటాయి అంటే చెప్పలేరు మీకు. ఎన్ని రకాలు చెప్పండి ధాతువులు? ఐదు రకాలు. మనం చెప్పాం క్లాస్ లో ఉపదేశ ధాతువులు అంటే ధాతుగణంలో ఏవైతే బాణిగ ధాతుగణంలో భూసత్తాయం ఏదో పఠ వ్యక్తాయం వాచిక ధాతుగణంలో ఏవైతే ఉన్నాయో వాటిని ఔపదేశక ధాతువులు లేదా ఉపదేశ ధాతువులు అంటారు. అర్థమైందమ్మా? ఇలాగే అనుకుంటా ఇవి కాక ఎన్ని ధాతువులు ఎన్ని రకాలు ఉన్నాయి? ఇంకాను 12 రకాలు దాంట్లో మొత్తం 12 ఎలా వస్తాయంటే ఈ ధాతువుకి ఈ తింగ్ ప్రత్యయాలు కాకుండా భిన్నమైన ప్రత్యయాలు అంటే ధాతువుకి తింగ్ ప్రత్యయాలు చేర్చకుండా ముందరే ఇంకో ప్రత్యయం చేరుస్తుంది. సన్ అనే ప్రత్యయం చేరుతుంది ఒకటి, సన్ ఒక రకం సన్ అని ప్రత్యయం, దాంట్లో స అని వినపడుతూ ఉంటుంది. సన్ అని ప్రత్యయం నకారంపై ఏమనిపిస్తుంది? ప్రత్యయం చూడండి, గమని ధాతువు ఉందనుకోండి ఏదో జగమిష అని రూపం అవుతుంది. ఏమవుతుంది? జగమిష. అది ఎలా అవుతుందో తర్వాత చూపిస్తాను మీకు చాలా సుఖంగాను. ప్రస్తుతం మీరు జగమిష అని విన్నారా లేదా? మీరు అందరూ విన్నారా? జిజ్ఞాస అని విన్నారేమో కదా. జిజ్ఞాసలో మీకు సా వినిపిస్తుంది, చివరి కనిపిస్తుందా లేదా? వినిపిస్తుందా మీకు జిజ్ఞాస అని? ధాతు ఏం చెప్పేయచ్చు అంటే ఇప్పుడు జిజ్ఞాస అనలో మూడు పదాలు గమనించాలి. జి గ్యా స అని మూడు ఎలిమెంట్స్ ఉన్నాయి. సన్ అనే ప్రత్యయంలో నకారం పోగా మిగిలినది సా. ఓ మహోదయ, మొదటి జీ వదిలేసుకోండి, మధ్యలో ఏముంటుంది? అదే ధాతు అన్నమాట. ధాతు ఏంటి? జ్ఞాధాతు. జ్ఞాధాతు. ఓ మహోదయ, జ్ఞాధాతు సంప్రత్యం చేస్తే జిజ్ఞాస అని తయారవుతుంది కదా. ఇప్పుడు ఈ ధాతు ఏమనాలి? జ్ఞాధాతు అనకూడదు, జిజ్ఞాస ధాతు అని అనాలి. ఏమనాలి? అంటే సన్ చేర్చాక దాని జిజ్ఞాస ధాతు అని అనాలి. మా పూర్వం బ్రాహ్మణుడిగా పుట్టినా క్షత్రియుడిగా పుట్టినా ఎవరు పుట్టినా సన్యాసాసనం తీసుకుంటే బ్రాహ్మణ సన్యాసి ఇంకా వైశ్య సన్యాసి అంటారా? ఆయనే అన్ని వదిలేసుకుంటే మనం ఇంకా బ్రాహ్మణ సన్యాసి శూద్ర సన్యాసి అంటామా? ఆడపిల్లలు కూడా సాధారణంగా ఆడవాళ్ళు చూడండి, వివాహం కాలం సేపు ఒక ఇంటి పేరు, వివాహం అయిన తర్వాత మరి ఇంటి పేరు మారుతుంది కదా. ఒకప్పుడు ఇంటి పేరు కాదు ఒంటి పేరు కూడా మార్చేస్తున్నారు కొంతమంది. శ్రీమతి అంటారు, శ్రీమతి అంటారు ఎవరైనా సరే. శ్రీమతి సరే, శ్రీమతి అంటున్నారు ఎలా చెప్తున్నాను? శ్రీమతి అంటున్నారు అంటే పురుషుణ్ణి శ్రీమాన్ అని రాస్తున్నారు ఎవరైనా? శ్రీమతి అంటుంటే అంటే వీడు మతి లేని వాడా? పెళ్ళి అయ్యే ముందు నుంచి లోకంలో ఏమైపోయిందంటే శర్మ గారు శ్రీమాన్ అంటే వైష్ణవులే అని అంతే కదా. కదమ్మా శ్రీమత్ అనే శబ్దానికి చేస్తే శ్రీ కలవాడు శ్రీమత్ అంటే పుంలింగంలో శ్రీమాన్ అవుతాడు, శ్రీలింగంలో శ్రీమతి. గుణవాన్ ఏమంటారు? గుణవతి. గుణవతి అంటలేదా? అంటే గుణవతి అంటే గుణవాన్ లేడా? ఉన్నాడా లేడా? బుద్ధిమాన్ లేడా? మరి శ్రీమతి ఉంటే శ్రీమాన్ ఎందుకు ఉంటారమ్మా? వాడండి, లేకపోతే వాడు వాడిపోతాడు. కానీ ఇది వరకు రాసేటప్పుడు అండి శ్రీమాన్ అని శ్రీమతి అని రాసేవారు. ఎవరో అన్న వదిలేసి మీరు భాష చదువుతున్నారు, కామన్ మీరు ఆలోచిస్తే మీకు తెలియట్లేదమ్మా. ఇన్ని పదములు చేస్తున్నారు కదా, దానికేమో శ్రీమాన్ శ్రీమతి అంటే వాడు శ్రీమాన్ ఎందుకు కాడని ఆలోచన వద్దండి. అందుదాకేందుకు మీరు ఆలోచిస్తే ఆశ్చర్యపోతారేమో. సౌభాగ్యత అంటున్నారు వాడు, వాడు పంచాశ్వాన్ భాగ్యవాన్
సౌభాగ్యం అంటే అది కదండి, సౌభాగ్యం అంటే ఏదో ఉంటుంది కదా, ఆడవాళ్ళకి ఉంటుందో సౌభాగ్యం, భాగ్యం అనేది వాడు సౌభాగ్యం అనవచ్చు కదా మాస్టర్. గృహిణి అంటున్నారు అమ్మాయిని, మరి వాడేమవుతాడు? గృహస్థు అవుతాడు. గృహస్థు అంటే గృహస్థ అయితే గృహస్థ అంటారు వాడిని, గృహిణి అయితే ఏమంటారు వాడిని? ఎంత కొంచెం ఆలోచించండి. విద్యార్థిని అమ్మాయిని అంటారమ్మా, అమ్మాయిని గృహిణి అంటే పురుషుడిని ఏమంటారు? గృహిణి కింద మారుస్తున్నారమ్మా. విద్య గుణిని ఏమంటారు? గృహి అనాలని అనిపించట్లేదు. ఇక్కడ వచ్చే కూడా గృహి ఎందుకు కూడా ఉండదు కదా. గృహి అని అనుకోద్దమ్మా, గృహిణి అంటే గృహిణి శబ్దమే కదా. గృహిణి అంటారు, వాడిని ఏమంటారు? మీరు మాట్లాడుకున్నారా? గృహిణి గృహిణి గారు ఉన్నారమ్మా క్లాసులో. సుబ్బలక్ష్మి గారు ఉన్నారండి క్లాసులో. హలో నమస్కారం అండి, ఉన్నాను. చెప్పగలుగుతారమ్మా గృహి అనే శబ్దం, పుంలింగం శబ్దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా? పుంలింగాల్లో ఉన్నట్టుగా మీరు చెప్పగలుగుతారా సాధికారికంగా? గృహి అని అనొచ్చు, లేకపోతే వాడు సందేహం ఉంది. గృహిణి అంటారు కానీ ఆడ అమ్మాయిల్ని గృహి ఏమిటి అని? లేదు మహోదయం, గృహి ఆవిడ సుభాశ్రీ గారు. చెప్పగలుగుతారమ్మా లక్ష్మి గారు? మీకు తెలుసును, చూడండి శర్మ గారు కాళిదాస్ అంటాడండి, పీడ్యంతే గృహిణ కథన్ను తనయా విశ్లేష దుఃఖ. వినలేదు సుబ్బలక్ష్మి గారు? పీడ్యంతే గృహిణ అంటే అనుకుంటున్నారు మీరు, కన్వర్ట్ అంటున్నాడు ఆ మాట. కన్వర్ట్ అన్న ఎవరన్నా అక్కడ గృహిణ అని పదం ఉందండి శాకుంతలంలో, విన్నారండి గృహిణులు. గృహిణ అంటే ఏ శబ్దానికి గృహిణ రూపం అవుతుందండి? ఎలా ఉంటుంది గృహిణ? గృహిణంగా అయితే గృహిణి గృహిణ్యో గృహిణ్య అనాలి కదా, గృహిణ్య కదా ఆయన. పీడ్యంతే గృహిణ కథన్ను తనయా విశ్లేష దుఃఖయ్య నవై. అత్తవారిని పంపేటప్పుడు, కొత్తగా మొట్టమొదటిసారి పంపేటప్పుడు ఆ దుఃఖంతో గృహస్థులు ఎంత బాధపడుతూ ఉంటారు కదా. అరణ్యంలో శకుంతల్ని పెంచాడు కన్వడు అంతే కదా ఆయన. సన్యాసి నాకే ఇంత బాధ వస్తూ ఉంటే ఆ పెంచినటువంటి గృహిణ గృహిణు గృహులు అనాలి తెలుగులో ఏమనాలి? గృహి గృహిణ అంటే తెలుగులో ఏమనాలి? గృహి అని శబ్దం కదమ్మా. హరి హరులు అన్నట్టుగా గృహులు అనాలి. కొత్త కదా గృహిణులు అంటే అమ్మాయిలు, అదే ఆడవాళ్ళు అవుతారు కదా. గృహిణి శబ్దానికైతే బహువచనంలో గృహిణి గృహిణి గృహిణు ఈకారం మళ్ళీ ఉకారం వచ్చి గృహిణులు. అర్థమైందా? పుంలింగం కపి అంటామా, కప్పులు అంటాం కదా. కవి ఏమంటాం? కవులు అంటాం కదా. అగ్ని అగ్ను అంటాం కదా. గృహి ఏమనాలి? గృహి గృహులు. కొత్త కొత్త పదం అయినా చేస్తున్నాను నేను, ఏం కాదు నన్ను నన్ను సందేహించకండి. పదాలేనమ్మా అంటే కొంచెం తెలియనట్టుగా అనిపిస్తూ ఉంటాయి మనకు కదా. చూడండి ఎందుకంటే పుత్రులు అంటే అర్థం ఏం చెప్తారమ్మా? పుత్రులు అంటే కుమారులు అంటే కొడుకులు అని చెప్తారు కదా. కుమారులు అన్నా కూడా కొడుకులు అని చెప్తారు. సంస్కృతంలో పుత్రి అని శబ్దం ఉంటుంది కదా, అమ్మాయిని ఏమంటారు? అంటారా పుత్రి అని? ఉత్తర శ్రీలింగంలో పుత్రి అంటారా? అంటారా తెలుగులో ఏమనాలి పుత్రి శబ్దాన్ని? పుత్రి ఏమనాలి? తత్సంపదాన్ని ఏమనాలి?
గౌరీని గౌరీ అంటున్నాం కదమ్మా, నదిని అంటున్నాం కదా, పార్వతీని అంటున్నాం కదా, పుత్రి అని ఏమనాలి, పుత్రి. గృహిణి గృహిణులు అంటే పుత్రికి బహువచనం అవుతుంది, పుత్రిణీలు గృహిణులు. గృహిణులు అంటే పుత్రికి ఉన్నటువంటి గౌరీ ఏమంటారు, గౌరీ కాస్త ఏమంటారు, గౌరులు అంటారు. లక్ష్మి శబ్దండి, లక్ష్మి ఏమంటారు, లక్ష్ములు అంటారు, లక్ష్మిని లక్ష్ములు అంటారా, పార్వతనేమో పార్వతులు అంటారా, గౌరీని గౌరులు అంటారా, పుత్రుని మాత్రం పుత్రిలు అంటారు. ఎంత దారుణం అండి, పుత్రులు. పుత్రి బహువచనం ఏమనాలి, పుత్రులు. అంటే శ్రీలింగంలో కూడా కేవలం అమ్మాయిని కూడా పుత్రులు చూసారా, పుత్రులు అంటే కేవలము మగ పిల్లలు అమ్మాయిలో అవ్వచ్చు, కేవలం అమ్మాయిలో అవ్వచ్చు, ఇద్దరు కలిపినప్పుడే యొక్క శ్రేష్ఠం అనొచ్చు. అర్థమైందా, గౌరీ శబ్దాన్ని గౌరీ అని ఏకవచనం గౌరీ అని బహువచనం గౌరులు అంటున్నారు, పార్వతీ శబ్దాన్ని పార్వతి అని పార్వతులు అంటున్నారు కదా, లక్ష్మీ శబ్దాన్ని లక్ష్మి అని లక్ష్ములు అంటున్నారు కదా, మరి పుత్రి ఏం చేసుకుంది పాపం, పుత్రిని పుత్రి అని పుత్రులు అనొద్దా, అర్థమైందమ్మా చెప్పింది, ఒకటే కాదు గృహిణి గృహిణి గృహిణులు మూడు అక్షరాలుగా కంగారు పడుతున్నారేమో మీరు, గృహిణులు ఇంకా చెప్పినట్లయితే ఇలాగే కుమారి ఉంది, కుమారి కుమారులు, కుమారులు అమ్మాయిలే చెప్పచ్చు, కూతురులే చెప్పచ్చు, కూతురులే చెప్పచ్చు. సరే ప్రస్తుతంలో మనం వచ్చినట్లయితే ధాతువులు చెప్తాం కదా, ఉపదేశ సంప్రదేశం చేస్తే జగమిష అని అయింది కదండి, జిజ్ఞాస అన్నారు, కొన్ని జిజ్ఞాస అన్నారు కదా మీరు, జిజ్ఞాస విభాగము జ్ఞానిది సా అని ప్రత్యయం అంటే మధ్యలో ఏదైతే ఉన్నదో జ్ఞానిది ధాతువు అనమాట, ఈ జ్ఞాధాతువే సన్నాన్ని ప్రత్యయం చేస్తే సా వర్తిస్తే జి, హలో కట్టవలేదు కదా, జిజ్ఞాలు ఏం మారింది, మొదటి భాగం మారిందంటే జ్ఞాధాతు రిపీట్ అవుతుంది సంప్రత్యయం చేస్తే జ్ఞా జ్ఞాస అంటుంది, మొదటి జ్ఞా కాస్త జిగా మారుతుంది, ఎలా మారుతుందో తర్వాత చూద్దరు అని అర్థమైందండి, ఇది గమ్ ధాతు తీస్తున్నారు అనుకోండి, గమ్ ధాతు చూడండి, గమ్ గమ్ సా ఈ మొదటి పార్ట్ లో కవర్చుంటే చవర్గగా మారుతుంది, ఒకటి గమనించండి, ఇక్కడ గా ఉంది కనుక జాగా మారుతుంది, మూడో వర్షంగా మారుతుంది, గీ కాస్త జి మధ్యలో చూడండి, జి గమ్ 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 గానే ఉంది, గమనించండి మధ్యలో జి గమ్ గమ్, ఈ సన్నని గమనించి కొన్నిటిగా ఇడాగము వస్తుంది, కొన్ని ఇడాగము రాదని అనుకున్నారు కదా, గుర్తుందా మీకు, అన్నిటికీ ఇడాగం వచ్చి తీరుతుంది, కాబట్టి వస్తే ఏమైంది, జి గమ్ ఇస షత్వం జిగమిష, అర్థమైందా, విద్యుత్ విద్యుత్ ధాతువు చెప్పండి, ఎవరు ఒకటి విద్యుత్ ధాతువు చెప్పండి, మధ్యలో పర్సన్ విద్ అనే మిగిలిపోతుంది కదమ్మా, చివరేమో ఇస అని ఉండిపోతుంది, మొట్టమొదటి వి మిగిలింది అంతే, చెప్పేసాడు ఏమైంది, వివిధ ఇసా షత్వం, తెలుసుకోవాలి, ఇదే పట్టుకు చెప్పండి, పట్టుకు చెప్పండి, ఇంతసేపు ఏంటమ్మా, గంతిమ జగమేష అని చెప్పగలిగింది, ఈకారం పెట్టాలి కదమ్మా, పెట్టు పెట్టండి, చెప్పండి, ఎప్పుడు రెండు సార్లు వస్తుంది మహోదయ, అది అర్థం అవ్వాలి,
విద్యుకి వివిధిషాలు ఉంది కదా, చేసుకోలేదు. మరి జిజ్ఞాసలో జ్ఞా అన్నప్పుడు జి అని ఇకారం పెట్టలేదండి. ఇదే పా ధాతు చెప్పండి అమ్మా, పాకి అంటే జ్ఞాకి జిజ్ఞాస అయితే ఇంకా జిజ్ఞాన జ్ఞానం ఇంకా మార్చుకోవాలి. పాకేముంది, పాస అంటే పిపాస. ఎన్ని రూపాయలు చెప్పేస్తున్నారు చూసారా మీరు? తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి క్లాస్ లో ఉన్నవాళ్ళు మీ దగ్గర వ్యాకరణ సంబంధించి పుస్తకాలు ఏమున్నాయండి? అంటే సంస్కృతం అది కాక ఇంకా అందరి దగ్గర ఉన్నారు సిద్ధాంత కౌముదులు? లేని వాళ్ళు ఒకసారి పెట్టండి, ఆవిడ అడ్మిన్ ఆవిడకో లేకపోతే అశోక్ రెడ్డి గారికో దేవసేన గారు. మీరు అశోక్ రెడ్డి గారు గ్రూప్ లో ఉన్నారమ్మా? ఉన్నాను మహోదయ. మీరు కలెక్ట్ చేయండి ఇక్కడ లఘు సిద్ధాంత కౌములు ఒకటి, దాంతో పాటుగా ఇప్పుడు సంస్కృత భారతి వాళ్ళు వేసిన వాటిలో థింక్ విత్ కోశ అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఏం మీరు ఉన్నాయి? నేను నా దగ్గర ఉన్నది మహోదయ తులసి మహోదయ థింక్ విత్ కోశ. అది ఏమేమి ఉన్నాయి? థింక్ విత్ కోశ ఉంది ఇంకా అది అది మీరు అన్నాక అది గుర్తొచ్చింది. అదే ఇంకేమన్నా మీరు సన్నంత కోశం సన్నంత కోశం అని? ఈ ఐదు ఆరు పుస్తకాలు నేను చెప్తాను అశోక్ రెడ్డి గారికి. ఆ పుస్తకాలు కొన్నవాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నవాడు ఏ గ్రూప్ లో ఉన్నవా, ఐదో గ్రూప్ ఆరో గ్రూప్ అక్కడ లఘు సిద్ధాంత గ్రూప్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా పుస్తకాలు కొనండి అమ్మా. అవి పెద్ద ఎక్కువ ఉండవు, ఖరీదు అన్ని కలిపి 200-300 రూపాయలు 500 లోపే ఉంటాయి అన్ని పుస్తకాలు. మంచి పుస్తకాలు అంటే మీరు సూత్రాలు చదివిన తర్వాత అవన్నీ మీకు ఏమిటవుతాయంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కదా, దీని ఏమిటంటారు మనం సైన్స్ కి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం బుక్ అంటే ఏమంటాం మనం దాంట్ని వర్క్ బుక్ అనేది అంటూ ఉంటుంది ఉంటాయి. చేత మీరు కావాల్సిన వాళ్ళందరూ మూడు గ్రూపుల్లో కొంచెం దేవస్థాన గారు బాధ్యత తీసుకోండి. మీరు ఎవరో ఒకళ్ళు అశోక్ రెడ్డి గారు చెప్పినట్లయితే ఆయన మీ ఇంటికే తెప్పించి ఏర్పాటు చేస్తారంటే కొరియర్ లో తీసుకుంటే ఇంకా 10 రూపాయలు తీసుకుంటారు, 20 రూపాయలు సమస్య కాదు కదమ్మా. చెప్తానండి అశోక్ రెడ్డి గారు, మీరు తీసుకున్న థింక్ కోసం తీసుకున్నారు కదమ్మా, ఎవరు తీసుకున్నారు? చెప్తాను అంటే థింక్ కోసము సన్నంత కోసం అలా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అశోక్ గురు గారు చెప్తేనే తీసుకున్నాం మహోదయ. అప్పుడు క్లాస్ అశోక్ కుమార్ గారు ఇప్పుడు ఉన్నారండి, క్లాస్ లో ఉన్నారు గురు గారు. అశోక్ రెడ్డి గారు హరి ఓం నమోవాకం శ్రీమంత. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పిన పుస్తకాల్లో అంటే కొన్ని ఉన్నాయి మాస్టర్, థింక్ కోసం కాకుండా సన్నంత అలాగే 4-5 పుస్తకాలు అవన్నీ ఎక్కువ ఖరీదు ఉండవు, ఇంటికి వచ్చి ఏర్పాటు చేయించండి. ఓం ఓం శ్రీమంత అవశ్యం. ఎవరెవరికి ఆ బుక్స్ కావాలో కొంచెం ఇందులోనే మీ పేర్లు రాయండి, అప్పుడు వాళ్ళకి హరి ఓం. ఇప్పుడు నేను అవి వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, మీరు అది చూస్తే చాలు సులభంగా మీ ఇంటికి పుస్తకాలు వచ్చే మార్గము మనం దాంట్లో పెడతాము. గురుగారు అన్నట్టుగా ఎవరికైనా ఆ 200-400-500 పెట్టలేని పరిస్థితి ఏమన్నా ఉంటే కూడా దాని గురించి వేరే ఆలోచన చేద్దాంలేండి. ప్రస్తుతానికైతే అక్కడ అశోక్ కుమార్ గారు మీ ఫోన్ నెంబరు అందులో పెడతాను, ఎవరికైనా అవసరమైన వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, వాళ్ళ అడ్రస్ చెప్తారు, అప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా మనం గైడ్ చేయగలరు. అశోక్ రెడ్డి గారు హరి ఓం శ్రీమంత. ఏదైనా కొత్త విషయం మీద గమనించారా, కొంచెం మీకు నచ్చిన విషయం లాంటిది ఇప్పుడు చెప్పిన పాఠంలో? సన్నంత పాఠము అంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం పూర్వమపి కించిత్ తథాపి భవతాం వచనం తు భిన్నం భవతి మమ కించిత్ భిన్నం భవతి శ్రీమంత. తత్ర శ్రీమంత హరి ఓం మహోదయ. పూర్వం అంటే ఇప్పుడు గృహులు అన్నా వాడు కష్టంగా ఉంది, మీకేం కష్టం లేదు కదా, ఇష్టంగానే ఉంది కదా. మమ నాస్తి శ్రీమంత, మమ నాస్తి. వాళ్ళు కొంచెం మొహమాట పడుతున్నారు, శ్రీమా అనడానికి శ్రీమతి అంటే శ్రీమాన్ ఏమిటి అని పాపం గృహులు ఉండడం. మళ్ళీ 6 గంటలకు కలుసుకున్నాను చెప్పండి అశోక్ రెడ్డి గారు.
తత్రాపి విశేషతః అస్మాకం ప్రాయః దేవసేన భగిని తులసీ భగిని నమ ఏ అస్మాకం వాణీ సంస్థ ఛాత్రాః సంతి తేషాం తు ససందర్భం తత్ర తత్ర అహం పరిచయితవాన్ ఇతి మన్యే తథా ఓ మహోదయ భవాన్ భవాన్ ఉదితవాన్ మహోదయ పిపాస అశోక్ మహోదయ గతవతీ గతవంతో ఎందుకన్నా భ్రాంతి పడుతున్నారు? పుస్తకాలు మాత్రం అందరి దగ్గర ఉండాలమ్మా, వర్క్ బుక్స్ ఉన్నట్లయితే మనం స్పీడ్ గా వెళ్ళగలుగుతాం. అర్థమైందా? మిగతా వాళ్ళందరూ కూడా ఏ గ్రూప్ లో ఎక్కువ జిజ్ఞాస చేసే వాళ్ళు అంటే లఘు సిద్ధాంత గ్రూప్ లో చేర్చండి. దీంట్లో రెండు గ్రూప్ లో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే అనౌన్స్మెంట్ 6 గంటల క్లాస్ లో కూడా చెప్తామండి. అప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. నేను విరమించినా ఇంకో 6 గంటల 6 ఇంటి మళ్ళీ కలుస్తాం. చెప్పండి. పరస్మై అక్కడ కలపండి. పరస్మై చతుర్థి, నారాయణ చతుర్థి కదా. అవునండి, పరస్మై నారాయణ అక్కడ కలపండి. ఓకే, థ్యాంక్ యూ.